మచిలీపట్నం దివిసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. రేపు మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటనుంది మిచంగ్ తుఫాన్. తుఫాన్ ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. రేపు మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటనుంది తుఫాన్. ఇప్పటికే మచిలీపట్నం దివిసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం మీద ఏపీలో మిచంగ్ తుఫాన్ ప్రభావం మొదలైంది. తుఫాను ప్రభావంతో ఇటు చిత్తూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ఈ నేపథ్యంలో సముద్రంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళొద్దంటూ వాతావరణ శాఖ చెప్తోంది. మరోవైపు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మచిలీపట్నం దివిసీమ ప్రాంతాల్లో ఇప్పటికే కుండపోత వర్షాలు ప్రారంభమయ్యాయి. ఇక రేపు మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటనుంది తుఫాన్. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో అలలు ఎగిసిపడుతున్నాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయి. ముఖ్యంగా ఏపీలోని చిత్తూరు అట్లాగే మచిలీపట్నం నెల్లూరు తీర ప్రాంతాల్లో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తోంది. దివిసీమ మచిలీపట్నం ప్రాంతంలో ఇప్పటికే కుండపోత వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనబడుతోంది. రేటికా ఏపీలో మిచాంగ్ తుఫాన్ ప్రభావం మొదలైంది. మచిలీపట్నం దివిసీమ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది. ఇప్పటికే మచిలీపట్నం నెల్లూరు మధ్య తీరం దాటనుంది మిచాంగ్ తుఫాన్. దీని ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రైటికా నెల్లూరు మచిలీపట్నం మధ్య ఇది తీరం దాటనుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గయాస్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. గయాస్, ముఖ్యంగా మచిలీపట్నం నెల్లూరు మధ్య మిచాంగ్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావం ఎట్లా ఉంది? ప్రస్తుతం ఏపీలో వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా నెల్లూరు వైపు తుఫాను దూసుకొస్తుంది. అయితే ఈరోజు ఉదయం ఆదివారం 8 గంటల నుంచే పెద్ద ఎత్తున వర్షం కురుస్తుంటే జిల్లా వ్యాప్తంగా వర్షాలైతే కురుస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ రైల్వే బ్రిడ్జి ప్రాంతం మొత్తం అంటే సుమారు 3 గంటల పాటు హెవీగా వర్షం కురవడంతో ఈ బ్రిడ్జి నిండా వర్షం నీళ్లతో నిండిపోవడం జరిగింది. కనీసం ఇటు వాహనదారులు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఏర్పడింది. ఇదేవిధంగా నెల్లూరు నగరంలో ఆత్మకూరు బస్టాండు అదేవిధంగా మాగుంట లేఅవుట్ రైల్వే బ్రిడ్జి కింద నీళ్లు చేరడంతో రాకపోకలు మూర్తిగా స్తంభించడం జరిగింది. ప్రస్తుతం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయగిరి వైపు కూడా రాకపోకలు కూడా స్తంభించిపోవడం జరిగింది. వర్షానికి రోడ్లు కొట్టుకుపోవడం జరిగింది. అయితే మనకు 5-6 తేదీల్లో హెవీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పినప్పటికీ ఒక రోజు ముందు నుంచి హెవీగా వర్షాలు అయితే మనకు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, అసలు ఈ ఎందువల్ల ఇట్లా ఇదైపోయింది? ఈరోజు నెల్లూరు ఇది ఒక్కరోజే కాదు, ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతుంది. గత లాస్ట్ ఇయర్ కూడా ఇదే విధంగా ఇక్కడ నిండిపోయింది. అప్పుడు కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారికి ప్రభుత్వానికి విన్నవించుకున్నాను, సార్ పూడికలు అనేది పూర్తిగా తీయడం లేదు. మున్సిపాల్ నెల్లూరు మున్సిపాలిటీలో పూడికలు అనేది లేకుండా పోయాయి. కాలువలని ఆక్రమించుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అడిగేవాడు లేడు. ఎవరిది అధికారం ఉంటే వాళ్ళదే, ఎవరిదైనా న్యాయబద్ధంగా ఉన్న వాళ్ళను వాళ్ళు లెక్క చేయడం లేదు. ఈరోజు పూర్తిగా నెల్లూరు నెల్లూరు టౌన్లో కాలువలని ఆక్రమణకు గురైని ఏదో కొద్దో గొప్ప కాలువలు ఉన్నా కూడా వాటిని పూడికలు తీయకుండా ఆ కాలువలు వచ్చే నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఆ కాలువలు నిండి నీళ్ళన్నీ ఇక్కడ ఇటువైపు వస్తున్నాయి. కాలువలు పోయేదా దారి లేదు. ఎటువంటి అన్ని కాలువలు మూసుకొని పోయి ఉన్నాయి. మధ్యలో ఇల్లు కట్టుకొని ఉన్నారు, రూములు కట్టుకొని ఉన్నారు, ఆక్రమించుకున్నారు, అడిగేవాడే లేడు. నేను చూపిస్తా ప్రతి కాలువ, ఒకటని కాదు రెండని కాదు, నెల్లూరు టౌన్లో పూర్తిగా అన్ని కాలువలు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుని ఉన్నారు. అయితే మున్సిపల్ కమిషనర్ గారికి కానీ మున్సిపల్ సిబ్బంది కానీ దాని గురించి పట్టించుకునే ఒక సమయం అంటే లేకుండా పోయింది. వాళ్ళకి ఎంతసేపటికి కూడా అది చేయాలా ఇది చేయాలా, ఎవడు మనకు ప్రత్యర్థి ఉందో వాళ్ళ ఇల్లు పడగొట్టాలా, వాళ్ళ అంగడి పడగొట్టాలా, దీని మీదే ధ్యాస తప్ప కాలువలు పూడిపోయిన కాలువలు. అంటే నెల్లూరు నగరంలో మొత్తం ఒక 7 కాలువలు ఉన్నాయి. ఈ చెరువు నుంచి 7 కాలువలు వర్షం నీళ్లు, అంటే నెల్లూరు నగరంలో వర్షం పడితే ఆ కాలువల ద్వారా బయటకు వెళ్ళాలి. అంటే ఆ కాలువలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఆ కాలువలన్నీ పూడ్చి
ఊడిపోయినందువలన అక్కడ ఆక్రమణకు గురై ఇల్లు కట్టుకున్నందువలన ఆ నీళ్లు ఎక్కడ పోయదని దారి లేక తిరిగి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి ఈ రోజు మాగుంట అండర్ బ్రిడ్జ్ దగ్గర అటుపక్క నుంచి ఇటుపక్కకు ఇటుపక్కకి మెయిన్ రోడ్డు పోయేదానికి దారి లేకుండా పోయింది ఈ రోజు అటుపక్క ఇటు అండర్ బ్రిడ్జ్ దాటిపోవాలంటే పోలేని పరిస్థితులు ఈ పరిస్థితి ఇంకా రెండు మూడు రోజులు ఉండబోతుంది ఇదే వర్షం ఇదే విధంగా ఉంటే నెల్లూరులో అసలు నడిచేదానికి కూడా స్థలం ఉండదు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి మున్సిపల్ కమిషనర్ గారు ఆ పూడికపై దృష్టి పెట్టాలి పూడిపోయిన కాలువలు ఇన్ని రోజులు తెలుసు మీకు తుఫాను వస్తుంది హెచ్చరికలు జరుగుతూనే మీకు తెలుసు ఆంధ్ర నవంబర్ డిసెంబర్ నెలల్లో నెల్లూరు జిల్లాలో ఈ విధంగా పరిమాణాలు జరుగుతుంటాయి కాబట్టి మీరు ఎందుకు పూడికలు తీయలేదు అని నేను మున్సిపల్ కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను ప్రశ్నించేవాడు ఈరోజు లేకుండా పోయాడు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కలుగుతున్నాయి కాబట్టి ఇకనైనా ప్రభుత్వం ప్రజలకు మంచి సేవ చేస్తే ప్రజలు గుర్తించుకుంటారు ఇదే విధంగా ఉంటే ప్రజలు మాత్రం ఎప్పుడు ఎన్నటికీ క్షమించరు నెల్లూరు జిల్లా ప్రజలు కానీ నెల్లూరు ప్రజలు కానీ బ్రదర్ మీరు చెప్పండి అంటే నెల్లూరులో అంటే ఈరోజు ఉదయం 8 గంటల నుంచి వర్షం హెవీగా కురుస్తుంది ఆత్మకూరు బస్టాండ్ దగ్గర కూడా అండర్ బ్రిడ్జ్ కింద నీళ్లు చేరిపోవడం ఇక్కడ చేరిపోవడం ఈ పరిస్థితి ఏంటి అసలు ఈ కాలువల్లో పూడుగులు తీయకుండా ఈ కాలువల్లో పూడుగులు తీస్తే నీళ్లు నిలవ లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్తగా అందుబాటులో ఉండేటట్టు అందరికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది గతంలో కూడా ఈ బ్రిడ్జి కింద అట్టే జరుగుతూ ఉంటే అధికారులు చూస్తూ ఉంటారు కానీ పట్టించుకోరు ఇంకనైనా పట్టించుకొని అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయండి ఓట్లకైతే వస్తారు కానీ ఈ టైంలో మాత్రం పట్టించుకోలేకపోవడం చాలా బాధాకరం ఇది ఖచ్చితంగా పట్టించుకొని అందరూ అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఇంకోసారి రాకుండా చూడాలని నిర్ణయిస్తున్నాం అదేవిధంగా మీరు చెప్పండి ఇప్పుడు లోపల వాటర్ వచ్చింది మీరు అటువైపు పోవాలంటే మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు తిరుక్కొని పోవాలి మినిమం 6 కిలోమీటర్ తిరుక్కొని వెళ్ళాలి మళ్ళీ వెనక్కి 6 కిలోమీటర్ తిరుక్కొని వచ్చా కానీ ఈరోజు ఫుడ్ ఉండదు ఏముండదు గత వారంగా ఇదే పరిస్థితి లాగా ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా వర్షాలు పడి ఏం లేదు ఆటో రైడ్ వాళ్ళకి ఏం లేకుండా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇప్పుడు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర కూడా ఇదే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పరిస్థితి ఎలా మీరు అట్టు పోవాలంటే ఎట్లా అటు వెళ్ళాలంటే మనం కోవూరు దగ్గర నుంచి ఆ బెన్న బ్రిడ్జ్ ఎక్కేసి కోవూరు సైడ్ నుంచి తిరుక్కోరావాలి ఆత్మకూరు బ్రిడ్జ్ దగ్గర ఇక్కడైతే ఇదిలాగుంది పరిస్థితి ఇంకా ఎలా బతికేది కార్మికులు నాకైతే అర్థం కావట్లేదు ఆటో డ్రైవర్లకు మార్గం చూపించడానికి ఎవరు లేరు ఇలా మన నాయకులు ఏదైనా చేస్తారనుకుంటే అది లేకుండా పోయా ఇప్పుడు బతికి తిరిగిపోయి ఈరోజు ఈరోజు తోలుకుంటే ఇంట్లో ఫుడ్ మనకి ఈరోజు ఫుడ్ లేదు ఇంట్లో వీళ్ళు ఏమైనా కల్పిస్తారు ఆటో డ్రైవర్లకి ఎలా అయితే సంవత్సరానికి 15,000 ఇస్తున్నారు ఆ 15,000 డీవులకే సరిపోవట్లేదు ఇది లాగుంది ప్రభుత్వం ఏం చేద్దామండి మీరు చెప్పండి అంటే ఈ సమస్య ఎప్పుడు ఇలాగనే ఉంటుందా చిన్న వర్షానికి కూడా ఈ విధంగా స్టక్అప్ అయిపోతా గత సంవత్సరం కూడా ఇదే లాస్ట్ ఇయర్ ఇదే విధంగా జరిగింది ఇదే ఇక్కడ ఇదే చోట నిలబడి నేను ప్రెస్కి మాట్లాడాను అన్ని టీవీ వాళ్ళతో మాట్లాడినాను అయినా కూడా దాన్ని పట్టించుకుని నాదో లేడు